ఈ మొన్నవాడు కేసీఆర్ కొడుకు ఈ కేసీఆర్ కొడుకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం గురించి మాట్లాడుతున్నాడు మీ వ్యవసాయ విధానం ఏందే మా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి ఏ రాష్ట్రంలో మేము ఎన్నుకపోయినా మేమే గెలుస్తున్నాం నీకు వరి ఎక్కడెక్కడ పడుతుంది పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పడుతుంది మనకంటే ఎక్క వరి మరి ఆడ రభస లేదు ఆడ ఎండలు కొట్టాయా ఎండలు కోట పైరబల్ రైస్ రాదా ఆడ లేదు రభస అటు కర్ణాటకలో లేదు అటు మహారాష్ట్రలో లేదు పంజాబ్లో లేదు హర్యానాల లేదు ఉత్తరప్రదేశ్లో లేదు ఏడ లేదు తెలంగాణలో ఎందుకుంది లొల్లి తెలంగాణ ఎందుకు కేసీఆర్ కొడుక చెప్పు మై డియర్ కేసీఆర్ సన్ ఎక్స్ప్లెయిన్ వై తెలంగాణ ప్యాడీ ఫార్మర్ ఈజ్ ఇన్ సచ్ బిగ్ మెస్ క్రియేటెడ్ బై యువర్ ఫాదర్ ఏమని అంటే నిన్న ఆహార భద్రత చట్టాన్ని అమెండ్మెంట్ చేయమ కేటీఆర్ దేనికోసం ఇలా అయ్యా ఇన్ఎఫిషియన్సీని చాతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటుంది కేంద్ర ఫుడ్ సెక్యూరిటీ బిల్ని అమెండ్ చేయాలన్నట అసలు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఏంటి కోసం వస్తుంది తెలుసా ఏంటి కోసం వస్తా తెలుసా కనీస ఇంగిత జ్ఞానం లేనోడా కేసీఆర్ కొడుక ఫుడ్ సెక్యూరిటీ బిల్లు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి లాక్టే లాక్టేటింగ్ మదర్స్కి కోవిడ్ సమయంలో శ్రీలంక పరిస్థితి ఏమైనా చూసినాం కదా అటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా రావద్దు అని కీడెంచి మేల్నెంచమన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండు మూడు సంవత్సరాల కోసం నిల్వలు మన దగ్గర ఉంచుకోవాలా అన్న యాక్టు తీసుకురావడం జరిగింది దాన్నట మీ అయ్యాకి శాతగాని దద్దమ్మ కాబట్టి మీ అయ్యా ఆయన కోసం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తారా ఏమంటారండి అమెండ్మెంట్ని సవరణ చేస్తారా మూర్కప్పు ప్రభుత్వం అంటాడు కేంద్రాన్ని తోక లేదు మూతి లేదు అంటాడు మీ అయ్యాకి ముక్కు తప్ప ఏం లేదా మీ అయ్యకి ముక్కు తప్ప ఏం లేదు ఏదో గట్టిగా చీదని రోజు బుర్ర పడిపోయినట్టుంది అందులో నుంచి తలకాయ పడిపోయినట్టుంది అందుకే వద్దం తాగినాక కేంద్రాన్ని ఇష్టం ఉన్నట్టు మాటలు యూ యు ఆర్ సచ్ సిల్లీ ఫెరో హైసే కేటీఆర్ యు డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యు ఆర్ బ్లడీ బర్డన్ ఆన్ తెలంగాణ స్టేట్ వై డోంట్ యు గెట్ లాస్ట్ టు అమెరికా మళ్ళీ పాత ఉద్యోగం చేసుకొని సావు నువ్వు కనీసం యాభై వేల కోట్లు మింగిన వేయాల ఇవన్నిటికీ అతిపెద్ద ప్రాబ్లం నువ్వు నీ ఆధ్వర్యాన జరుగుతున్న రీసైకిల్ బియ్యం దందా ఆ దందా చేయబట్టి ఏ అయితే పండుతదో ఆ సీజన్ వరకు డిమాండ్ లేకుండా చేస్తున్నాం తెలంగాణని మొత్తం ముంచేసిండ్రు అయ్యా కొడుకులు కలిసి నీకు మీ అయ్యాకి నరేంద్ర మోడీకి పోలికనా ఇంకా నేను ఏమంటలేను ఎందుకంటే చిల్లరగానున్నారు అయ్యా కొడుకులు వీళ్ళని ఏమన్నా అంటే మన స్థాయి మనం దిగజారుతున్నది తప్ప వీళ్ళని అనాల్సిన వీళ్ళని మాటలు అని మన నోరు ఖరాబ్ చేసుకూడదు ఇయర్స్ మోస్ట్ సిల్లియస్ట్ ఫెలోస్ నటోరియస్ రోగ్స్ మొత్తం ఊడ్చి మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఊడ్చి